బీఆర్ఎస్ కు వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలు కారు దిగుతుండగా ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బసవరాజు సారయ్య, ప్రభాకర్ రావు, బుగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్సీలున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీల చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 11 పెరిగింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు. ఎంపీ ఎన్నికల ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్ లో చేరారు.